అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పూర్తి చేసి రోడ్డులు మరమ్మతుల కార్యక్రమాన్ని చేపట్టడం ఆనందంగా ఉందని, అవి కాకుండా అందరూ గర్వపడేలా గుంటూరుని అందంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి గుంటూరు ప్రియా గార్డెన్స్ పక్కనే ఉన్న రోడ్డు విస్తరణ పనులు ప్రారంభోత్సవానికి విచ్చేసి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అనురాధ మరియు పలువురు అధికారులు పాల్గొన్నారు. పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన తర్వాత రోడ్ల పనికి శ్రీకారం చుట్టడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎక్కడైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తవ్వి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రోడ్లని త్వరితగతిని కంప్లీట్ చేయడానికి కొనుక్కున్నది. దీనికి దాదాపు ఆల్మోస్ట్ కలెక్టర్ గారు స్పెషల్ ఆఫీసర్గా కమిషనర్ శ్రీమతి అనురాధ గారు మరి 100 కోట్లతోటి రోడ్లన్నీ టెండర్స్ పిలవడం జరిగింది. నగరంలో ప్రియా గార్డెన్స్ పక్కన రోడ్డు 20 లక్షలతోటే రెండు వైపుల డ్రైన్స్, బీటీ రోడ్డు, దీన్ని ఒక మంచి రోడ్డుగా ఇక్కడ లోకల్ పార్టిసిపేషన్ తోటే మొత్తం మనం 20 లక్షలతో ఈ రోడ్డు అంచనా ఉంది. దీంట్లో 1 లక్ష వరకు కూడా వీళ్ళు పార్టిసిపేషన్ వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. సో దీన్ని ఒక మోడల్ రోడ్డు కింద ప్లాంటేషన్ కానివ్వండి, అన్నీ కూడా చేసి ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ రెసిడెంట్స్ అందరూ కూడా ముందుకు రావడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం. ముఖ్యంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమం రోడ్డుకి ఇరువైపులా ఎక్కడైతే మనకి డ్రైన్స్ కంప్లీట్ అయినవో ఆ ఏరియాల్లో మొక్కలు నాటడానికి ప్రజలు ముందుకొచ్చినట్లయితే మనకి పచ్చదనం అనేది పెంపొందించడానికి, గుంటూరుని ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చడానికి ప్రజలందరూ కూడా ముందుకు రావాలని చెప్పి మనకి రేపు 2018లో స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్లో గుంటూరు నగరాన్ని ఒక అగ్రస్థానంలో నిలపాలంటే ప్రజలందరూ కూడా ముందుకొచ్చి మన నగరము, ఇది మన పరిసరాలు, మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనే ఒక నినాదంతో అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి నేను ప్రజలందరినీ కూడా